సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఒక టాలీవుడ్లోనే కాదు, సౌత్ ఇండియాలో ఉన్న ఇండస్ట్రీలు టాలీవుడ్, కోలీవుడ్, మల్లీవుడ్, శాండల్వుడ్లలో కూడా మంచి టాలెంట్ ఉన్న నటుడుగా పేరుంది. ఇక బాలీవుడ్లో అయితే టాప్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకునే, కత్రినా కైఫ్ లాంటి వాళ్ళు తెగ పొగడేస్తూ ఉంటారు మహేష్ ని. మహేష్ కి అసలు సిసలు స్టార్డమ్ వచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన పోకిరి మూవీతోనే. ఆ మూవీ ఆ రోజుల్లోనే దాదాపు 50 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డుని సృష్టించింది. అంతేకాదు దాదాపు 7 భాషల్లోకి రీమేక్ చేయబడింది. పోకిరి తర్వాత మహేష్ బాబు రేంజ్ కూడా బాగానే పెరిగింది. పోకిరి వరకు మహేష్ బాబు సినిమాకి 1 కోటి రూపాయలు మాత్రమే తీసుకున్నాడు, కానీ పోకిరి తర్వాత 10 కోట్ల వరకు డిమాండ్ చేశాడు. ఇప్పుడైతే మహేష్ ప్రతి మూవీకి 20 కోట్లకు పైగా తీసుకుంటాడని సమాచారం. మహేష్ బాబు మూవీ ప్రొడ్యూసర్ గా కూడా మారి భారీ లాభాలు బాట పట్టాడు. మూవీస్ వరుస హిట్స్ అవ్వటం, టీవీ యాడ్స్ లో గ్యాప్ లేకుండా నటించడం, ప్రైవేట్ రంగాలలో మనీ ఇన్వెస్ట్ చేసి బాగా లాభాలు పట్టాడు మహేష్. ఇప్పుడు మహేష్ బాబుకి 8 కోట్లు వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. ఆ వివరాలు మీకోసం. మహేష్ బాబు సంవత్సర ఆదాయం 52 కోట్లు, నెలసరి ఆదాయం 5.5 కోట్లు, అదే రోజు ఆదాయం 16,57,534 రూపాయలు. ఇక మహేష్ గంటలో సంపాదించేది 78,230 రూపాయలు. ఇవే కాక మహేష్ బాబుకి పర్సనల్ గా 1,500 కోట్ల రూపాయల వరకు ఆస్తి ఉంది. ఇక అలాగే మహేష్ కి 3 సొంత కార్లు, 2 ఇళ్లు హైదరాబాద్ లో, మరో 2 ఇళ్లు చెన్నైలో ఉన్నాయి. అలానే మహేష్ బాబుకి సొంతంగా 10 కేజీల వరకు గోల్డ్, ప్లాటినం, సిల్వర్ కూడా ఉన్నాయి. చూశారు కదా, ఇవి ప్రిన్స్ మహేష్ బాబు ఆస్తి వివరాలు. స్టార్ హీరోగా ఉన్న మహేష్ సైలెంట్ గా తన పని తాను చూసుకుంటూ బాగానే సంపాదిస్తున్నాడని చెప్పాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.